నీ అంద చందాలు గుణగణాలు వర్ణించడానికి మాటలు చాలు. నిన్ను తలుచుకుంటే కన్నీళ్ళలాగా నా తర్వాత నీవనుకున్నాను. కానీ కాలం చేసిన మాయాజాలము నా విధి లిఖితం బంధాలన్నీ తెంచుకున్నా భూమాత ఒడిని చేరుకున్నా మన వియోగానికి నీటితో దశాబ్ద కాలం సమాప్తం. నీవు లేని ఈ దేహ ప్రపంచంలో ఈ విశ్వంలో విగత జీవిల నిర్జీవిల నీ భర్త సయ్యద్ బాషా. ఈ మధ్య కొంతమంది చనిపోతూ 54 ఏళ్ళకి చనిపోయింది, 60 ఏళ్ళకి చనిపోయారు. చిన్న వయసు చిన్న వయసు చిన్న వయసు ఉంటుంది. కానీ 23 సంవత్సరాలకి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు. లోకమంటే తెలియక మునిపోయి ఇద్దరు పిల్లల తల్లివై ఈ ప్రపంచంతో బంధాలు తెంచుకుందా. నేనేమని చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? నిన్ను తలవని రోజు లేదు, తలచని క్షణం లేదు. ఏనాడైనా ఏ రోజైనా ఏ క్షణమైనా నీ స్ఫురణ నాకు రాకపోతే, నీ స్ఫూర్తి నాకు లేకపోతే ఆ రోజు ఈ సయ్యద్ బాషా వికృతజీవి నిర్జీవి నీవు ఏ లోకంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ పృథ్వీపై నేను జీవించి ఉన్నంత వరకు నా మీద ప్రాణాలు ఉన్నంత వరకు నీ ప్రేమకు నీ అమాయకత్వాన్ని అపరిమితమైన నీ అనురాగానికి ఈ దాసుడు దాసాను దాసుడు మరువలేను మిత్రమా నిన్ను ఇచ్చను, మరణించి మనలేను నేస్తమా నిన్ను ఈ జీవితం శత. ఇది నీకు నా అసలు తరపున సయ్య శాతాది ప్రేమకు చావులే. పుట్టిన వారికి మరణం తప్పదు, కానీ ఆ మరణం అసహజంగా అకాలంగా సంభవిస్తే అసహజం అసహజం అసహజం. ఎప్పటికైనా నీ ప్రేమకు ఈ దాసుడు దాసాను దాసుడు సెలవు.